ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. హలో, నమస్తే డాక్టర్ గారు. నేను నిత్య వాళ్ళ ఫ్రెండ్ స్వాతిని మాట్లాడుతున్నాను. చెప్పండి స్వాతి గారు, మీతో కాస్త పని పడింది. నిత్య వాళ్ళ నుండి ఫోన్ వస్తుందంటేనే భయం వస్తుంది. ఏం వార్త చెప్తారో ఏంటో అని. చెప్పండి. చిన్న ప్రాబ్లం వచ్చిందండి, మీరే సాల్వ్ చేయగలరది. అదే డాక్టర్ ప్రాబ్లం. మీకు అర్థమైందనుకుంటాను, నిత్య ప్రెగ్నెన్సీ పోయినట్టు నాటకం ఆడబోతుంది. నేను మీ ఇంటికొచ్చి టెస్టులు చేసి ఇందాక మీరు చెప్పిందంతా నేను చెప్పాలి, అంతే కదా? ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదండి. గతంలో హెల్ప్ చేశారు కదా డాక్టర్ గారు, మళ్ళీప్పుడు కొత్తగా చేయనంటున్నారేంటి? అప్పుడంటే ఏదో తప్పని పరిస్థితుల్లో డబ్బుకి కక్కుర్తి పడి చేశాము, ఇప్పుడు నేను చెయ్యను మేడం. అప్పుడు కకృతి పడిన దానికంటే ఇప్పుడు ఎక్కువ కకృతి పడండి. మిమ్మల్ని ఎవరొద్దన్నారు? వద్దండి, నేను ఈ పని చెయ్యను. చూడండి, మేము ఈ పని చేయలేమంటున్నారు, కానీ డైరెక్ట్ గా మాకింత డబ్బు కావాలని అడగొచ్చు కదా. నా ఉద్దేశం అది కాదు స్వాతి గారు. మీ ఉద్దేశాలు ఎవరికి కావాలండి? మీరు రండి, మీకింత కావాలని అడగండి, అంతిస్తాం. లేడీస్ ప్రాబ్లం, ఇలా అయ్యిందని చెప్పండి, సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నా డాక్టర్ గారు, మీరు కోరినంత డబ్బిస్తాం. అక్కడ ఏ పనున్నా వదిలేసి అర్జెంట్ గా రండి. నిత్య, నువ్వేం టెన్షన్ పడకు, నీకు నేనున్నాను కదా. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది, వెళ్దాం పద. రోజా ఎక్కడుందో తెలుసుకోవాలి. ఈ నిత్య ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించాలి. అసలు ఈ బాలు ఇంత ద్రోహం ఎలా చేయగలిగాడు? నిత్య పాపం, నిత్యకి ఇంత అన్యాయం జరిగిందేంటి? అమ్మయ్యా వచ్చారా? రండి, తొందరగా పదండి. మాల్తీ, ఏంటి బాధపడుతున్నావా నిత్యకి ఇలా జరిగిందని? బాధ లేకుండా ఎలా ఉంటుంది సారంగి? పాపం నిత్య అసలు అసలు ఒట్టి మనిషి కూడా కాదు. ఎలా ఫీల్ అవుతుందో ఏంటో. ఫీల్ అవ్వడం ఏంటి సారంగ్, నరకం నరకం అనుభవిస్తోంది. ఒకటే ఏడుపు, తన్ని కంట్రోల్ చేయలేక నాకు మెంటలెక్కుతోంది. అసలు అసలు బాలు కనిపిస్తే చంపేయాలనిపిస్తోంది. బాలుని కాదు, ఆ ద్రోహి, నమ్మక ద్రోహి వసంతిని కూడా ఇద్దరిని కలిపి ఉరితీయాలి. చెప్తాను చెప్తాను మన సంగతి. నా కూతురు ద్రోహం చేసిన వాళ్ళని వాళ్ళంత తేలిగ్గా వదలను.
ఇప్పుడు ఏం చేద్దాం సారంగ్? నిత్య పరిస్థితి జీతోపితంగా నిత్యం సంతాయించాం. అసలు ఇలా జరుగుతుందని ఊహిస్తావా? జరిగింది తలుచుకుంటేనే నాకు ఏదోలా ఉంది సారంగ్. నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఇప్పటికే జరిగింది తెలిసి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. దానికి పరిష్కారం ఏదో ఒకటి ఆలోచించు సారంగ్. నువ్వేం బాధపడకు మాల్తే, ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. నువ్వు కూల్గా ఉండు, టెన్షన్ పడకో. నితిన్ కూడా టెన్షన్ పడద్దని చెప్పు. రండి డాక్టర్, రండి డాక్టర్. చెప్పింది గుర్తుంది కదా? మీరు చెప్తున్నారు కానీ నాకేదో టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకు డాక్టర్? ప్రాబ్లం నాది, మధ్యలో మీకేంటి? స్వాతి, మొత్తం చెప్పానన్నా? చెప్పాను కదా నిత్య, నీ ముందే కదా చెప్పాను. డాక్టర్ గారు, మీరు ఎంత కావాలంటే అంత మనీ తీసుకోండి, పనిచేయండి. మిమ్మల్ని ఏమీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయమనలేదు. ఓపెన్గా ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించండి అంతే. ఫర్ ఎగ్జాంపుల్, నిజానికి మీరు డాక్టర్ కాదనుకోండి. వాట్? సింపుల్ డాక్టర్, యాక్టర్ అనుకోండి, సరిపోతుంది. చెప్పింది అర్థమైంది కదా మీకు? గతంలో అంటే ఈ 2-3 రోజుల క్రితం ఎవరో ఏదో మెడిసిన్ కావాలని నిత్యకు ఎందులోనో కల్పించారు. అందుకే నిత్యకి అబార్షన్ అయ్యిందని చెప్పాలి. అదే కొంచెం ఎఫెక్టివ్గా చెప్పాలి. మీ టెన్షన్ని దూరం చేస్తాను. ఇది చాలా కాస్ట్లీ, మీరే ఉంచుకోండి. ఓకేనా స్వాతి? అర్థమైంది కదా? వెళ్ళు. తన రూమ్ లో ఉన్నట్టుంది. సరే, నేను వెళ్ళి మాట్లాడతాను. మేడం, మేడం సార్, నిత్యకు సడన్ గా స్టమక్ పెయిన్ వచ్చింది. మీరు కనబడకపోయేసరికి నేనే డాక్టర్ కి ఫోన్ చేశాను. డాక్టర్ తనకి టెస్ట్ చేస్తున్నారు. డాక్టర్ ఒకసారి మిమ్మల్ని రమ్మంటున్నారు.